మేడ్చల్ మండలం నూతన్కల్ కోనైపల్లి మైసరేడుపల్లి లింగాపూర్ డబుల్పూర్ గ్రామాలలో కార్మిక శాఖ మంత్రి చామకూరు మల్లారెడ్డి పర్యటించారు. గ్రామాల్లో పర్యటించిన మంత్రి మల్లారెడ్డి స్థానికులతో మాట్లాడి గుడులు సీసీ రోడ్ల నిర్మాణాలను తన సొంత నిధులతో నిర్మిస్తారని హామీ ఇచ్చారు. ఆయా గ్రామాల్లో ఉన్న ఆలయాలను మంత్రి దర్శించుకుని పలు గుడుల నిర్మాణానికి సొంత నిధులు ఇస్తారని చెప్పడంతో కుల సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. నూతన్కల్ గ్రామంలోని మల్లనగుడి వద్ద ఓ వెంచర్ యజమాని గుడికి అడ్డంగా కట్టిన ప్రహరీ గోడను మంత్రి దగ్గరుండి కూలగొట్టించారు. త్వరలో మల్లనగుడి అభివృద్ధికి తన సొంత నిధులు అందజేస్తానన్నారు. డబుల్పూర్ గ్రామంలోని మసీద్ అభివృద్ధికి ఎమ్మెల్యే నిధుల నుండి 10 లక్షలు అందజేస్తానని, అదేవిధంగా ముస్లిం శ్మశాన వాటిక ప్రహరీ గోడ నిర్మాణానికి తన సొంత నిధులు అందజేస్తానని హామీ ఇచ్చారు. కొనైపల్లి మైసరెడ్డిపల్లి లింగాపూర్ గ్రామంలో పలు ఆలయాల నిర్మాణానికి సీసీ రోడ్లకు తన సొంత నిధులు అందజేస్తానన్నారు. అనంతరం నూతన్కల్ డబుల్పూర్ గ్రామంలో మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా మంత్రి మల్లారెడ్డి నాయకులతో కలిసి కేక్ కట్ చేసి కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలోని ప్రతి పల్లె పట్టణాన్ని అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్కి దక్కుతుందని తెలిపారు. గుడులు రోడ్లు డ్రైనేజీలు పనులు పూర్తి కాని గ్రామాల్లో తన సొంత నిధులతో పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా రైతు బంధు అధ్యక్షులు నందారెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మహేందర్రెడ్డి, ఎంపీపీ రజిత రాజమల్లారెడ్డి, జెడ్పీటీసీ శైలజ విజయేందర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, సర్పంచ్లు కవిత జీవన్, శేఖరం, కరుణాకరన్, లక్ష్మీ సంజీవ, గీతాభాగ్యారెడ్డి, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కొంచెం మేడ్చల్ మల్లన్న వస్తున్నాయి కాబట్టి నేను మీ రుణం తీసుకోవాలి, మీ బాకీ తీసుకోవాలి. అందుకని ప్రతి ఊరు తిరుగుతున్నా ఎక్కడైనా రోడ్లు బాగాలేకపోతే రోడ్లు బాగాపిస్తున్న సొంత పైసలతో ఎక్కడైనా గుళ్ళు బాగాలేకపోతే ఏదైనా పాత గుళ్ళు ఉంటే అవన్నీ కూడా కట్టిస్తున్నా. ఏదైనా ముద్రాలు కావాలా సున్ని ఉంటే వాళ్ళని ముద్రా సోదరులకు వాళ్ళకు షడ్డు కూడా ఇప్పిస్తున్నా. ఇప్పుడే ముస్లిం సోదరుల దగ్గర పోయినా పట్టుకరాలందరి చెల్లెళ్ళు మీకే దళిత బంధిస్తా గృహలక్ష్మి పథకం ఇస్తా ముందంతా కూడా 3 నెలల లోపల అంతా షెడ్ అయిపోతుంది. మీ ముంగట్టునంతా మీరందరూ కూడా 3 నెలల లోపల షెడ్ కింద అన్న ముందుకోకండి ముందుకోకండి ఒక్క నిమిషం ఇప్పుడే వస్తున్నాం కొద్దిగా అడిగేలా వస్తున్నాం. కాకపోతే ఏదైనా
అందరికి ప్రతి ఒక్కరికి కూడా నాతో ఎంతైనంత నా సీఎస్ఆర్ పంచ్ కానీ నా పంచ్ కానీ ఏదైనా కానీ ఎక్కడ కూడా 60 యొక్క గ్రామాలలో సీసీ రోడ్డు మాత్రం అన్ని కూడా కంప్లీట్ చేస్తా. గుళ్ళకు మాత్రం గుళ్ళకు గోపురాలకు కూడా గుళ్ళ సంఘాల భవనాలకు కూడా ఇస్తాను కూడా మనం చేస్తున్నాం అందరు కూడా.